డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కొత్తగా 14 104 అంబులెన్స్లను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ 104 108 అంబులెన్స్లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహించారనే దానికి నిదర్శనం. మరి 108 104 మరి ఇవాళ ప్రతి మండలానికి ప్రతి పిహెచ్సి కూడా ఒక 108 104 ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఈ విధంగా చేయలేదు. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మరి ఫ్యామిలీ డాక్టర్ని పంపించే విధంగా మరి అంబులెన్సులు ఈ మన 104 ఉపయోగపడుతుంది. ప్రజలకి అన్ని విధాలా కూడా ఉపయోగపడే విధంగా ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తమై ఉండే విధంగా మరి ప్రతి గ్రామంలో కూడా మరి ఫ్యామిలీ డాక్టరు మరి అలాగే ఒక నర్సు మరి ప్రతి గ్రామంలో కూడా వెళ్ళటం అనేది ఇంతవరకు ఎక్కడ లేదు. ఎవరికైనా ఏదైనా నీరసం చేసినా ఒంట్లో పోకపోయినా మన పిహెచ్సికి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈవేళ ఆ పరిస్థితి నుంచి ప్రతి గ్రామానికి కూడా మన వెహికల్ వెళ్తుందంటే అది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని మరి వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈవేళ ప్రతి వ్యక్తికి మరి ఆరోగ్యం ముఖ్యం. ఇవాళ కోట్లాది రూపాయలు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కి మరి ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారంటే ఇవాళ ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయొచ్చు. ఎన్ని కోట్లు సంపాదించామని కాదు, మరి ఈవేళ ఎన్ని కోట్లు పెట్టి మనం ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నామనే దాని మీద. మరి కోవిడ్ రావడంతో మరి కోవిడ్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన మరి సీఎం భారతదేశ చరిత్రలో నెంబర్ 1 సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే కాకుండా మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారు చేసిన కృషి మరి ఈవేళ మనం మర్చిపోలేం. మరి మా వాలంటీర్ వ్యవస్థ రావడంతో మరి ఈవేళ కోవిడ్లో మరి చాలామంది ప్రాణాలు కాపాడటం జరిగింది. మరి ఈ వ్యవస్థ రావడంతో మరి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మొత్తం 37 మరి వెహికల్స్ రావడం సంతోషం. ఇవాళ ప్రతి మన పిహెచ్సి కూడా ఒక వెహికల్ ఇవ్వటం అనేది మన భారతదేశ చరిత్రలోనే ఎక్కడ ఏ ప్రభుత్వం చేయలేదు, మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఇవాళ మనందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి మొదలుపెట్టిన కలెక్టర్ గారికి డిఎంఎండి చౌ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మరిన్ని మరి పేద ప్రజలకి మరి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా కృషి చేస్తున్నాం. ఇవాళ అందులో మరి ఈసీజీ కాడి నుంచి టెస్టులు కాడి నుంచి అన్నీ కూడా వాళ్ళ ప్రజలకు ఏదైతే అవసరమో ఆరోగ్యం పట్ల అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో మరి నిర్వర్తిస్తామని మీ అందరికీ తెలియజేసుకోండిజేషన్ కాన్సెప్ట్ గురించి మన ప్రభుత్వం వారు మరి మనకి 15 వెహికల్స్ 104 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మరి మన ఎమ్మెల్యే గారు శ్రీ కొండేటి చిట్టిబాబు గారి ద్వారా మరియు కలెక్టర్ గారి ద్వారా మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇవి ఈ 15 కూడా మన ఇదివరకు ఉన్న 22 ఉన్నాయి, వాటితో కలుపుకొని ఇప్పుడు 15 వచ్చాయి. కలిపి మొత్తం 37 కూడా మనకి విలేజ్లో అది ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్గా ఉపయోగపడుతుంది. మరి ఈ దీన్ని ప్రజలందరూ కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ ఫిజిషియన్ కాన్సెప్ట్ని అందరూ ఉపయోగించుకుని మరి ఈ వెహికల్స్ ద్వారా అందరూ కూడా మరి ఉపయోగించుకుని వాళ్ళని ఆరోగ్యంగా ఉండాలని అందరినీ కూడా కోరుతున్నాను.